సౌత్ ఇండియన్ టిఫిన్ చేయగల 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్ లు కావాలి. హోటల్ 1977. హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. బేసిక్ గా మీ అందరికి తెలుసు, మన షో కాన్సెప్ట్ ఏంటంటే మన సమాజం కోసం, మన కోసం కష్టపడే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ చేయడమే మన షో కాన్సెప్ట్. సో మన షో స్టార్ట్ చేయాలంటే మనకే ఎనర్జీ కావాలి, చూసే ప్రేక్షకులకి ఎనర్జీ కావాలంటే ఉండాల్సింది స్టూడెంట్స్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దెం. వర్ష, నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండాలి. అదేంటి, స్కిట్ చేసినప్పుడు నీ పక్కనే ఉంటున్నా, డాన్స్ చేసినప్పుడు నీ పక్కనే ఉంటున్నా. పక్కనే ఉంటున్నావు, పక్కనే పక్కనే అంటేనే రాదు. అమ్మాయిల ప్రేమకి అబ్బాయిల ప్రేమకి తేడా ఏంటి? అబ్బాయిల ప్రేమ తెలంగాణ పాలిటిక్స్ లాంటిది, కొంచెం సాఫీగా నడిచింది. మీ అమ్మాయిల ప్రేమ ఆంధ్ర పాలిటిక్స్ లాంటిది. అమ్మో, ట్విస్టులు మీద ట్విస్టులు. చెప్పు, నిజమైన ప్రేమ అబద్ధమైన ప్రేమకి తేడా ఏంటి? నిజమైన ప్రేమ అనుకో నా బొత్తు లాంటిది, ఎన్నాలంటదో తెలియదు. అబద్ధపు ప్రేమ నీ విగ్గు లాంటిది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. క్రోమ్ లో ఐ బొమ్మలో తెలుగు సినిమాలు బోల్డ్ వచ్చాయంట, చూసావా? మనం క్రోమ్ చూస్తే బొమ్మలు చూడటమే కానీ ఐ బొమ్మలు రా. ఏ బొమ్మలు? నువ్వు కూడా బొమ్మలు చూడటమే చూస్తుంటావు. ఐ బొమ్మ చూస్తుంది, ఐ బొమ్మ చూస్తుంది. ఏంటబ్బా ఇది, స్టూడెంట్స్ ని తీసుకురమ్మంటే హీరోయిన్స్ ని తీసుకొచ్చారు. అచ్చుడు ఆ చివర నిత్యామేరణ. అసలు ఆ కళ్ళు సరిపోతున్నాయి వీళ్ళని చూడండి. కదా నయనతార, నేను షారుఖ్ ఖాన్, ఇంకా జవాన్. ఇవన్నీ కాదు, మా ఎనర్జెటిక్ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి ఈ రోజు మా షో గెస్ట్ మనకి ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఏ టైం అయినా ఎండ్ అయినా వానైనా ఆర్డర్ పెట్టుకుంటాం. మన అందరి కోసం ఆ ఆర్డర్ ని టైం కి తీసుకొచ్చే కొంతమంది పర్సన్స్ ఉన్నారు. వాళ్ళే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్. సో ఈ రోజు మన గెస్ట్లు వాళ్ళే. లెట్స్ వెల్కమ్ దెం. ఈ రోజు మన గెస్ట్లు వీళ్ళే. సో హార్ట్లీ వెల్కమ్. చెప్పండి సార్, ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు బాలరాజ్ అండి. ఏమిరా బాలరాజు, నా వల్ల జొమాటోకి ఉపయోగం. మీకు ఎప్పుడైనా కుక్కలు పరిగెట్టించిన అట్లా చేసాయా? ఒకసారి నేను బెల్ కొట్టాను, ఎవరు అయితే ఏముండవు అనుకుని వెళ్ళాను మేడం లోపలికి. కుక్క వచ్చిన దగ్గర వెళ్ళబడ్డాను మేడం. ఉరికితే పట్టుకుంటామని అది పట్టుకుని లోపల అనుకుంటున్నాను. లాస్ట్ కు మెల్లగా ఒక వెనకకి వెళ్ళి ఒక ఆయన చెట్లకు నీళ్లు వస్తుండు వాచ్మెన్ అనుకుంటాను. మెల్లగా వచ్చాను, బాబు అదేం కరువదు, నువ్వు అట్లే ఉన్నాడు. ఆయన కరవదు కదా, నన్ను కరుస్తుంది కదా, కొత్తను కదా, కొత్తను కదా. బేసిక్ గా ఆర్డర్ పెడతారు కదా, అమ్మాయిలు పెడితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా, అబ్బాయిలు పెడితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా? అందరికన్నా అమ్మాయిలు పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. గుండు రావడది ఆ గుడి బతకాలి. భయ్యా, మీరు చూడటానికి కాలేజ్ స్టూడెంట్స్ లా ఉన్నారా? మీది హైదరాబాద్ అనే ఇక్కడేనా? రాజమండ్రి దగ్గర తాళపూడి. సో అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? బేసిక్ కంప్యూటర్ కోచింగ్ తీసుకుందామని వచ్చా. సో ఏంటంటే కొద్దిగా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండడం వల్ల ఇలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుందామని చెప్పి వచ్చాను. నా పేరు మోహన్ అండి, నేను రాజమండ్రి నుంచి వచ్చా, ఇంటర్ కంప్లీట్ అయ్యాను. సో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఏ పర్పస్ వల్ల ఈ జాబ్ చేస్తున్నారు? ఫ్యామిలీ సిచువేషన్ వల్ల వచ్చాను. సో ఇప్పుడు దీనిలో చేయటం వల్ల ఇప్పుడు బానే ఉందా? రోజు గడుస్తుంది అంతే. సో చూసారు కదా, బేసిక్ గా నేను చాలా మందిని చూశాను ఆర్డర్ ఇచ్చినప్పుడు. వచ్చే వాళ్ళందరూ చాలా మటుకి చదువుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు. జస్ట్ ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా పెట్టుకుని కొంతమంది కంప్యూటర్ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు. మన కోసం ఎండలో వానలో కష్టపడి మనం పెట్టిన ఫుడ్ ఆర్డర్నే ఆన్ టైం డెలివరీ చేస్తూ ఉంటారు. చాలా ఎక్సలెంట్ అన్నారు. మీ అందరి కోసం ఈ ఎపిసోడ్ అంకితం, అందుకే మీ అందరిని ఎంటర్టైన్ చేయటమే ఈ రోజు మా ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం. హ్యాపీగా కూర్చోండి, షో స్టార్ట్ చేసేద్దాం.
సో బేసిక్ గా వీళ్ళకి కష్టాలు ఎన్నైతే ఉన్నాయో సుఖాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో నేను ఒక రీల్ చూసా, ఎవరు ఒక ఆంటీ లోపలికి రమ్మని పిలిచింది. ఆ రీల్ చూసా నేను, హే ప్రభు హే ప్రభు హే హరిరామ్ కృష్ణ జగన్నాథ ప్రేమ నంది. మన గెస్ట్లు వచ్చేసారు, స్టూడెంట్స్ వచ్చేసారు, మేము కూడా వచ్చేసాం కాబట్టి మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ రోజు ఒక రెండు సూపర్ జోడీస్ రాబోతున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ జోడీని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ టు ప్రేమ కావాలి. మీది నిజమైన ప్రేమ అని నిరూపించుకోవడానికి ఏమైనా చెప్పాలా? ఇక్కడ తను లేకుండా నేను ఉండలేను, తను లేకుండా నేను ఉండలేను. మీ ప్రేమ ఇంత స్వచ్ఛమైనదా? అందరు మనలాగా ఉండరు. ఆ రంగాలు ఎటువల్లడు బాటం, ఎటువల్లడు బాటం. మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా చూసుకుంటాడు? రాణిలో చూసుకుంటాడు. బో రాణిలో చూసుకుంటాడా? పక్కింటి రాణిలో చూసుకుంటా, పక్కింటి రాణిలో చూసుకుంటా. నిజంగా చెప్తున్నా, చాలా క్యూటెస్ట్ కపుల్ అబ్బా మీరు. రీసెంట్ టైంలో మీ వీడియోస్ కూడా చాలా చూశాను, పాపతో కానీ మీరు చేసే బ్లాగ్స్ కానీ చాలా బాగున్నాయి. చాలా మంది లవర్స్ కి ఇన్స్పైర్ గా నిలిచారు. మీకు ఈ షో కాన్సెప్ట్ తెలుసు కదా, మన షోకి కొంతమంది వస్తారు, వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయడానికి మీరు వచ్చారు. సో ఈ రోజు మన షోకి వచ్చిన గెస్ట్లు ఆ స్విగ్గీ డొమాటో ఆ డెలివరీ బాయ్స్. సో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు, మీకు ఆపోజిట్ గా ఇంకో జోడీ రాబోతుంది. సో మీ ఇద్దరులో ఎవరైతే వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే ఈ షో విన్నర్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ జోడీ వచ్చేసారు, హ్యాపీ ఫుల్ ఫన్. సో నెక్స్ట్ జోడీ ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. ఫైర్ ఫైర్ అయింది. అంకిత గారు మామూలు ఎనర్జీ కాదండి బాబు, ఒక రేంజ్ లో ఉంది మీ ఎనర్జీ. మిమ్మల్ని చూస్తుంటే నాకు కుళ్ళు వస్తుంది, ఇంత అందంగా ఎట్లా అట్లా. అలా పుట్టేటప్పుడే పుట్టాలరా, నీలా మధ్యలో అవలేదు, నీలా మధ్యలో అవలేదు. అసలు మిమ్మల్ని చూస్తుంటే మాకే కుళ్ళు వస్తుందంటే ఇంకా మీ హస్బెండ్ గారు రోజు దిశ తీస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అంకిత గారు అండ్ రాజు గారు, వెల్కమ్ టు ప్రేమ కావాలి. అంకిత గారు రాజు గారు ఎలా ఉంది మీ మ్యారేజ్ లైఫ్? చాలా బాగుందండి, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. బేసిక్ గా యూట్యూబ్ లో మీ వీడియోస్ చూసినప్పుడు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము అన్ని చూస్తున్నాం, జీడిపప్పులు బాదం పప్పులు బాగా పెడుతున్నారుగా. ఉండాలిగా మా ఆయనకి బలం బలం. మీరు ఎప్పుడు ఇట్లా రెడీ అయ్యి అంత అందంగా ఉంటే మా వాళ్ళు చాలా మంది నైటీలు వేసుకుని ఉంటారు ఇంట్లో. నేను అదే చేస్తా ఇంట్లో. నైటీలు వేస్తే మీకు కోపం వస్తుందా? కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు, కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. వెంకీ నువ్వు ఎలా ఫీల్ అవుతావు? బేసిక్ గా పాపం జాను నైట్ చేసుకుని చీపురు కట్టబెట్టి నేను చేసుకుని దీన్ని కాదే ఇది ఎలా మారిపోయింది అనుకుంటా. తినేను అసలు, లేదా మనం పెట్టుకున్న పని మనిషి. నాకు ఎందుకు మీరు పెళ్ళైనప్పుడు చాలా ఇంత లావ్ ఉన్నారు, ఎనర్జీగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు? అండి కొంచెం డైట్ అది అటు ఇటు మరి లావ్ ఇంత పొట్ట పెట్టుకొని చిరాక్ 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 చిరాక్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. మీకు ఆపోజిట్ జోడి వెంకీ అండ్ జాను, వాళ్ళు మీరు ఈ రోజు పోటీ పడబోతున్నారు. మీరు మీ పోటీ కాడికి వెళ్తే స్టార్ట్ చేశారు. మన ఫేవరెట్ రెండు జోడీలు వచ్చేసారు కాబట్టి, సో మీ రెండు జోడీలకి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లో కొంతమంది సపోర్ట్ ఉంటది, మీకే చాయిస్. అంకిత గారికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ స్టూడెంట్స్ అందరు మీకు సపోర్ట్ చేస్తారు, ఇక తప్పదు కాబట్టి మీకు ఇల్లు సపోర్ట్ చేయాలి. నేను వీళ్ళకి క్యూట్ జోడీ అని పేరు పెడతా, హాట్ జోడీ అని పెడతానా? ఇంకెందుకు ఆలస్యం, మన క్యూట్ జోడీ అండ్ హాట్ జోడీ వచ్చేసారు కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఇందులో ఫస్ట్ రౌండ్ తొలి పరిచయం. ఈ రౌండ్ ఏంటంటే మీరు లవ్ మ్యారేజ్ కాబట్టి మీరు ఎప్పుడు కలుసుకున్నారు, మీ ఫస్ట్ లుక్ తన ఎప్పుడు చూసారో ఇప్పుడు చెప్తారు, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ చేస్తారు. సో మీరు కూడా అంతే, మీ ఫస్ట్ పరిచయం ఎలా జరిగింది అదేంటని చెప్తారు, అది వచ్చి యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ చేస్తారు. ఏదైతే అయింది కానీ కొంచెం తగ్గివా.
సో ఫస్ట్ వెంకి అండ్ జారు మీ తొలి పరిచయం ఎలా జరిగింది? విషయం వచ్చేసి టిక్టాక్ ద్వారా. సో ఆ పరిచయం అయిపోయిన తర్వాత ఫైన్ డే కలుద్దాం అని అనుకుని నేను అక్కడ నుంచి వచ్చాను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అనమాట. నా ఫ్లైట్ వచ్చి చాలా సేపు అయినా కూడా ఈయన రావట్లేదు. అదే ఫస్ట్ గొడవ. నేను దుబాయ్ నుంచి నాకు ఫోటోస్ పెడుతుంది. ఆ ఫోటోస్ చూస్తుంటే నాకేంటంటే ఆ ఫోటోస్ కింద నుంచి తీస్తున్నారు తిన్ని. కానీ హైట్ బాగా ఉంది, నేను ఇంతే ఉన్నాను నేను అనుకుంటున్నా, నాకన్నా హైట్ ఉందేమో, నాకన్నా హైట్ ఉందేమో, నేను చిన్నగున్నా కదా అని చెప్పేసి నాకు అదే థాట్ లో నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. ఫస్ట్ లుక్ నేను దూరం నుంచి చూసి అది పొట్టిదేలే అనుకుంటే ఇప్పుడు మోహన్ అయ్యా. తను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం మాట్లాడుకున్నారు? నేను ఫస్ట్ మాట్లాడేది నువ్వు పొట్టుకున్నావే, నువ్వు పొడుగు సరే క్యాబ్ కి డబ్బులు ఇచ్చాను. అయ్యో మీకు కొంచెం సిగ్గు అట్లా రాలేదా? సిగ్గు లేని వాళ్ళే మా అబ్బాయిలబ్బా. క్యాబ్ లో వెళ్తున్నాం, అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. ఫ్లవర్స్ పోతుంటే ఈ ఫ్లవర్స్ అన్ని నీకే అని చెప్తున్నాడు. అది మీది కాదు, జస్ట్ ఎదురుగా కనిపించింది కదా ఒక టేసేద్దాంలే అని చెప్పేసి. తర్వాత క్యాబ్ లో ఏం జరిగింది? క్యాబ్ లో ఏం జరుగుతుంది? డ్రైవర్ ఉంటే ఓకే. మీరు క్యాబ్ లో వెళ్తున్నారు కదా, ఆ కన్వర్సేషన్ ఏం జరిగింది అనేది ఇక్కడ మీరు రీక్రియేట్ చేయండి. ఎందుకు ఇంత లేట్ అయింది, తొందర రావచ్చు కదా, నేను వస్తున్నాను తెలుసు కదా నీకు. ట్రాఫిక్ ఉండింది, అందులో అక్కడ అందరిని మాట్లాడేసరికి కొద్దిగా లేట్ అయింది. ఎదురుగా చూసావు పూలు, అయ్యా నీకే. నాకు కొంచెం దాహం వేస్తుంది, ఆపు, పోతూనే ఉంటాడు అయినా. ఒక నిమిషం సైడ్ ఆపాడు, దిగ్గరాదు కాసేపు, 1 అవర్ తర్వాత. ఏ అప్పుడు ఏం చేసుకున్నారు క్యాబ్ లో? చిచి సార్ సార్ గొడవ పడుతున్నారు, కారు ఊగుతుంది సార్. మధ్యలో ఊరికి ఎందుకు వస్తున్నాడు? అతనికి ఒక పేరు ఉంది. లవ్ ఫెయిల్యూరా? లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. లవ్ ఫెయిల్యూర్ అండి, అది స్టార్ట్ అయినా ఫెయిల్ అయినట్టే. చూడండి సార్, నా క్యాబ్ లో ఏదో చేస్తున్నారు సార్. ఇల్లు ఎయిర్పోర్ట్ పోలీసులు, మీరు ఏదో చేయాలి సార్. మీరెలా వెళ్ళిపోయారు బయటకు వెళ్ళమంటే? మీ క్యాబ్ నుంచి మీకు ఆల్రెడీ ఏమైతుంది తెలిసి మీరు బయటకు వెళ్ళారు. ఇంకోటి చెప్పమంటారా, సీసీ కెమెరాలు ఉన్నాయి క్యాబ్ లో. సీసీ కెమెరాలు పెట్టుకుని ఏం చేస్తున్నావురా నువ్వు? రాత్రి నువ్వే కదా ఎక్కింది, నువ్వే దొరికిపోతావు ఫస్ట్. సూపర్, థ్యాంక్ యూ. ఇది అడుగుతుంది, క్యాబ్ లో ఏం అవ్వలేదా? డ్రైవర్ ఉన్నాడు కదా, అక్కడ కూడా డ్రైవర్ డిస్టర్బ్ చేశాడు ఇట్లా అంతే. అప్పుడు డైరెక్ట్ ఫ్లాట్ లో. కానీ మీరు ఫోన్ లో మాట్లాడుకున్నారు అన్నారు కదా, అంటే ఎన్ని సంవత్సరాలు అలా ఫోన్ లోనే లవ్ చేసుకున్నారు? 5 మంత్స్ తర్వాత కలిసాము, దాని తర్వాత ఇంట్లో తెలిసింది ఈయనట్లొప్పుకుంటారట. ఎనీవే, చాలా క్యూట్ లవ్ స్టోరీ అబ్బా. లవ్ స్టోరీ విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మీకు లవ్ స్టోరీ ఉందన్నా? ఒకటి ఉంది, నిన్ను చూస్తే ఒకటి దాంతో ఆపేదానిలో లేవు. చెప్పండి మీ లవ్ స్టోరీ ఏంటి? ఒక వర్షం మూవీ, సేమ్ టు సేమ్ ఉంటది. ఆ ట్రైన్ ముందు అంత డాన్స్ చేస్తుంటే నువ్వు ప్రభాస్ లాగా నీటి ముళ్ళ అనుకుంటూ వెళ్ళావు. చెప్పండి అమ్మాయి పేరేంటి? శిరీష. ఇప్పుడు ఉన్నారా? ఎందుకు? బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు బేబీయా మీరు? ఎన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్నారు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? చెప్పారు కదా బేబీ టైప్ అని, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అది మీకు ఎలా తెలిసింది? ఆమె కాల్ మాట్లాడి డైరెక్ట్ నాకు చెప్పేసింది ఇట్లా సంగతి అని. మీతో ఎవ్రీడే కలిసి ఉన్న అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తుంది అంటే మీకు ఎట్లా తట్టుకున్నారు అది? అసలు డిప్రెషన్ లో వెళ్ళిపోయా, ఒక సూసైడ్ వరకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ మరి ఎట్లా? ఇక ఒక్కరు ఇంకొకరు కావాలనే ఆలోచన లేదు అప్పటి నుండి. చాలా వరకు ఒంటరిగానే ఉంటా. ఏమన్నా అంటే మా అక్క, మా బావ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అంతే. ఏం కాదు, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి కూడా త్వరలోనే మిమ్మల్ని కలిసిద్ది. ఏ జొమాటో ఆర్డర్ ఇటానికి వెళ్ళినప్పుడు ఏదైనా జరగవచ్చు. ఉన్న లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బేబీ చూసి చాలా మంది ఏడ్చారు, కానీ నేను మాత్రం కొంచెం నవ్వుకున్నా, ఎందుకంటే నేను విరాజ్.
మా వెంకీ అండ్ జాను వాళ్ళ తొలి పరిచయం విన్నాం. మా అంకిత గారు, రాజు గారు, వీళ్ళ తొలి పరిచయం ఎలా జరిగింది ఏంటి మీ మాటల్లో? ఎర్లీ మార్నింగ్ బయటకి కాఫీ తాగుదామని చెప్పేసి బయటకు వెళ్ళాను. మామూలు కాఫీ చెప్తున్నాను, ఆ టైంలో నాకు తెలియదు తను తన ఫ్రెండ్స్ వచ్చారు, ఒక 4 to 5 members అట్లా ఉంటారు. ఆ కన్వర్జేషన్ లో తను ఏదో డైట్ అని చెప్పేసి నాకు ఒక వర్డ్ వినిపించింది. డైట్ ఏంటైనా ఇలా తిరిగాను, ఎవరికి డైట్ గురించి మాట్లాడుతున్నారని తిరిగేసరికి తను ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి కొంచెం ఫోన్స్ లో అది బిజీ ఉంటే నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఏంటండి డైట్ గురించి మాట్లాడుతూ మీరు డైట్ చేస్తారా, అలా 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 మామూలు క్యాషువల్ గా కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. చెప్పాను మీరంటే నాకు ఇష్టం అండి అని చెప్పేసి. యాక్చువల్ ఫస్ట్ నేను నా తమ్ముడికే చెప్పాను, రే నాకు ఇలా అమ్మాయి ఇష్టం రా, కొంచెం మాట్లాడరా, నాకు ధైర్యం సరిపోవట్లేదు అని చెప్పేసి. మీరు డైరెక్ట్ చెప్తే ఎక్కడ కొడతారు అని కాదు, నా కన్వర్జేషన్ ఎలా స్టార్ట్ చేయాలి తెలియదు. అందరు దీనిలో డైరెక్ట్ మాట్లాడలేరు, డైరెక్ట్ మాట్లాడలేరు. అలా నెంబర్ తీసుకుని తర్వాత అలా అలా కన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి ఒక రోజు ఒక 5 days ఈవినింగ్ వెళ్ళి లవ్ ప్రపోజ్ చేశారు తన ఫ్లాట్ లోకి వెళ్ళి. తర్వాత అప్పుడు యాక్సెప్ట్ చేశాను. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు అంటే నేను ఒక ట్రాన్స్ కాబట్టి సొసైటీ నుంచి నాకు వెళ్ళినప్పుడు ఆ మాటలు 0.5 చెక్క కొజ్జ ఇట్లాంటి మాటలు నాకు తగిలినప్పుడు నేను డైజెస్ట్ చేసుకోలేకపోయేదాన్ని. భయం నాకు ఒక భయం, ఎందుకంటే చూస్తున్నారు కదా ట్రాన్స్ మీద జరిగేది, మ్యారేజ్ అని తీసుకెళ్ళి చచ్చిపోయి నేను అవన్నీ ఫేస్ చేయలేక నేను అనుకున్నాను. కానీ ఈయన నాకన్నా 3x strong. మెన్ వెనకాల ఉమెన్ సపోర్ట్ ఉంటుంది అంటారు, కానీ నా లైఫ్ లో యాజ్ ఎ ట్రాన్స్ గా మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. సూపర్. బేసిక్గా ఎవరైతే అన్నారో వాళ్ళందరూ ఈ రోజు మీ వీడియోలు చూసి కుళ్ళుకుంటారు. కుళ్ళుకోవడమే కాదు మీ సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళు. మీరు ఆమెకు ప్రపోజ్ చేశారని చెప్పారు కదా, అది ఎలా చేశారో ఒక్కసారి ఇక్కడ చేస్తే చూడాలని ఉందండి. అంతే. హాయ్ చిన్ను, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. సరే నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఈవినింగ్ వస్తున్నా. ఓకే. ఏంది? అవును, మా అబ్బాయి, మా ఇంట్లో అబ్బాయి ఉంటాడు అనమాట. ఇంకా మా పరిరోడు అనలేదు, పరిరోడు అనలేదు. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను. సరే కొంచెం లోపలికి వెళ్ళవా? అప్పుడే లోపలికి వెళ్ళిపో. లోపలికి వెళ్దామా అట్లా వెళ్ళవా అన్నాడు, వెళ్ళవా అన్నాడు. తనకు ఐ లవ్ యూ అనే పదం ఎలా చెప్పారు అది చెప్పాను చాలు మాకు. చిన్న బయటకు రా. I love you, Chinnu. I love you forever. I love you so much. మీరు ఐ లవ్ చెప్పగానే చెప్పేశారా? దానికి ముందు బిఫోర్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు, అది వైరల్ అయిపోయింది. అది యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ డే నాకు ఈయన అంకిత అని ట్యాగ్ చేశారు. ఆల్రెడీ ఉందే, నల్లగుంట నల్లగుంటం వల్ల కనపడట్లేదు. సూపర్ అండి, సూపర్. మీలో ఇలా ఎవరిదన్నా లవ్ తొలి పరిచయం ఎవరిదన్నా? మీది మీది. మీకు లవ్ లేదా? లవ్ లేకుండా అంత జుట్టు ఎలా ఊడింది? జుట్టు ఎలా ఊడింది? లేదండి, నాకు లవ్ ఏం లేదండి. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను. ఎంతమంది పిల్లలు? ఇద్దరు. మరి భార్య ప్రేమించారు కదా, మరి భార్య ప్రేమించారు కదా. మీ ఆవిడకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ నుంచి? మావిడకి సంతోషంగా ఉంటది. మావిడ మావిడకి నేను ప్రపోజ్ చేశాను అనమాట. ఏమని చేశారు? పెళ్లి చూపులకు వెళ్తాం కదా, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆమె వచ్చి నిలబడ్డది. నిలబడగానే అడిగాను ఏం పేరు అని అడిగాను. అంటే నాకు కొంచెం మామూలుగా ఫ్లో ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. అవును, తెలుస్తుంది తెలుస్తుందా తెలుస్తుందా. అయితే నా పేరు హేమలత అన్నది. అది ఏం చదువుకున్నాను అంటే నేను ఇంటర్ చేసిన అన్నది. నేను కూడా డిగ్రీ చేస్తున్నాను ఇప్పుడు అని చెప్పాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టంగా అనిపించింది, నువ్వు కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం పెళ్లి చేసుకుంటా అని చెప్పేశాను. ఇంకా ఆ అమ్మాయితోనే పెళ్లి అయింది నాకు. మీ మ్యారేజ్ గురించి చెప్పారు కదా, సెకండ్ సెటప్ గురించి చెప్పండి.
లేదండి, ఆమెనే మొత్తం. అసలు మీలాంటి వాళ్ళు ఉండాలండి. ఎందుకంటే చూడండి, ఒకళ్ళు ప్రేమించి ఒకళ్ళు పెళ్లి చేసుకున్నాం, ఇంకెందుకు ఒకవేళ అటు చూసినా ఫైనల్ గా ఇదే అవుద్ది కదా అని ఎవరి జీవితాలు పాడు చేయకుండా ఇలాగా. మన నువ్వు కూడా అలా ఉండొచ్చు, అవదా మనతో, అవదా మనతో. సూపర్ సూపర్ అండి. ఎనీవేస్ సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెందుకు ఆలస్యం, సెకండ్ రౌండ్ వెళ్ళిపోదాం. మీకు సెకండ్ రౌండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ రౌండ్ ఏంటంటే, మీ తరపు నుంచి స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు మీరు ఒకరిని పిక్ చేసుకోవాలి. వాళ్ళని ఇక్కడికి పిలుస్తాం, వాళ్ళకి ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇస్తాం, ఇచ్చి వాళ్ళకి మేము ఒక సాంగ్ చెప్తాం, అది వాళ్ళు ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తో వాయిస్తారు, దాన్ని మీరు కనిపెట్టాలి. ఎవరైతే త్వరగా కనిపెడతారో వాళ్ళు విన్ అయినట్టు. స్టార్ట్ చేద్దామా? సో ఓకే, రెడీ. సో ఫస్ట్ ఇందాక మీ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఈసారి రౌండ్ మీ నుంచి అన్న. మీరు ఎవరిని పిక్ చేసుకుంటారు? వాళ్ళు ఫోర్త్ వన్. నీకు మ్యూజిక్ నాలెడ్జ్ ఉందరా? ఏదో ఒకసారి నేను పాడిన దానికి శృతి కలుపు ఒకసారి. దాని తర్వాత ఏమొచ్చింది? ఇది మ్యూజిక్ కాదు, అంగన్వాడి, అంగన్వాడి. ఆమెను పిక్ చేసుకుంటారా? అంతేనా? నీ పేరేం పేరమ్మా? ప్రణవి. ఉందామ్మా ప్రణవి. చెప్పడానికి ఇట్లా వెళ్ళాలా? నాకు చెప్పండి, నెక్స్ట్ టైం మీద పడిపోతున్నాడు పిల్లల మీద. పర్లేదు అన్న, ఇలాంటి నాకు పెద్ద కోరికలు నేను దగ్గర నుండి చూశాక. ఈ రోజు మ్యూజిక్ సెన్సేషన్, రెడీ. గట్టి కుదలరా, కనిపెట్టలు కనిపెట్టండి, కనిపెట్టలు కనిపెట్టండి. పాడు పాడు మా పాడు. ఈ అమ్మాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోద్ది. అబ్బాయిలు సెలెక్ట్ చేసుకోవచ్చు, అబ్బాయిలు ఎవడన్నా. ఇది నేను చూడలా, ఇది నేను చూడలా. హోల్స్ రా, హోల్స్ రెడీ. కనిపెట్టండి, కనిపెట్టండి. ఏ రెడీ రెడీ రెడీ. ఏదో నీ నడుం భుజం మీద కడవ ఏదో సాంగ్ ఉంటుందా? కుడి భుజం మీద కడవ, ఎడం భుజం మీద కడవ కాదు. కావాలంటే మొదటి మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాడు. పచ్చగడ్డి కోసేటు వాడు పాపం, ఇంకా కిడ్నీలు బయటకు వచ్చేస్తాడు. గూది ఉంది, గూది ఉంది. ఒరే ఒరే ఒరే, ఏ క్లూ ఇవ్వండి అబ్బా, మరి పాపం వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. కార్యేసి దాసి కదా. మీలో ఎవరికైనా అర్థమైందా? ఒక్కసారి లేచి చెప్పండి ఏంటి. జాబిల్లి కోసం కానీ నువ్వు గ్రేట్ అబ్బా, భలే అసలు కనిపెట్టే ఆపిల్ కాదు ఈడి గ్రేట్. ఊపిరితిత్తులు మొత్తం బయటకు వచ్చిన ఈడి. సూపర్ రా, థ్యాంక్ యూ. వెంకీ అర్థమైంది కదా ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలో. ఓదగలిగే సత్తా ఇక నాకు తెలిసి. ఏ ఏ వెంకీ, యువర్ చాయిస్, నీకు ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకో. థర్డ్ రా రా రా. గట్టిగా గట్టిగా. రెడీ అమ్మా. పాప ఆమె బొగ్గలు ఊగు తినేట. ఇగో తన పాపం ఇబ్బంది పడుతుంది కాబట్టి వర్షతో పాడిద్దాం, వర్షతో పాడిద్దాం. సరే నేను పాడతాను, సెలెక్ట్ చేయ మీరు, మీరు కనిపెట్టండి. ఓకే. ఏ సూపర్ ఏమో ఉర వెంకీ, ఏంట్రా ఉర వెంకీ, ఏంట్రా
ఫోటో మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఇద్దరు విన్నర్ సారు, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎవరు చేశారు అనేది మనకి ఇప్పుడు పాయింట్. సో వాళ్ళు చెప్తారు గెస్ట్ లో మీలో ఎక్కువ ఎవరు ఎంటర్టైన్మెంట్ చేశారు, వీళ్ళ వీళ్ళ మేమని చెప్పకండి, మాకు పాయింట్స్ ఉండవు. లేదు, ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు బాగా చేస్తే ఇద్దరు సూపర్ అయితే ఓకే. నువ్వు నిజంగా బాగా చేసావు అనిపిస్తుంది అమ్మా. బుగ్గలు కూడా బయటకు వచ్చేసినాయి కదా. అసలు నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? తగడి తగడి తా 24 తగదిమి తగదిమి 98485 మన నెంబర్ నోట్ చేసుకోండి. ఎనీవే సూపర్, చాలా బాగా చేశారు. థర్డ్ రౌండ్ ఏంటంటే మేము ఒక మూవీ సీన్ చెప్తాం, అది మీరు యాజ్ టీజ్ గా ఇక్కడ చేయాలి. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్. రెడీ? సో ఇందాక రౌండ్ అంకిత గారితో స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు వెంకీ మీ జోడీతో. సో మీకు ఇస్తున్న మూవీ ఏంటంటే పోకిరి. పోకిరి సినిమాలో లిఫ్ట్ సీన్ ఉంటది కదా, ఎంత బాగుంది ఆ సీన్. బ్రహ్మి బ్రహ్మి నేనే బయట. శృతి 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 వెంకీ మీకు ఇస్తున్న మూవీ నేమ్ పోకిరి. మీరు వార్నింగ్. ఎవరికి? తెలిసిన ఫ్రెండ్కి. ఫ్రెండ్కి హలో, ఏమైందిరా? లిఫ్ట్ చెడిపోయింది, ఒక గంట పట్టింది. గాని అబ్బా లిఫ్ట్ లోనే ఉన్నానరా. నువ్వు అక్కడే ఉన్నావా? ఉన్నారు. ఉంటే కానిచ్చే మరింగా, కానిచ్చే మరింగా. మాట్లాడుకోండి కొద్దిసేపు, కొంచెం టైం పట్టిద్దంట. ఏమైంది? లిఫ్ట్ ఆగిపోయింది. పోనీ, చచ్చిపోతే హ్యాపీయే కదా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటి రెంట్ కట్టక్కర్లేదు, మేకప్ వేసుకోక్కర్లేదు, ఇట్లా షాపింగ్ తిరగక్కర్లేదు. నేనేమంత ఓవర్ గా రెడీ అవ్వలేదండి. ఏంటి ఏంటి ఏంటిది ఏంటిది? ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఎలా ఉండాలండి? బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ చాలా గొప్ప వాడే ఉండాలి. అమ్మా ఒక క్వాలిటీ లేదు. సెంట్ బాగుంది. బాగుందా? బాగుందా? షిఫ్ట్ బాగా 3 గంటలు అవుతుంది, ఏదన్నా ఉంటే ఇంటికి పోయి చూసుకోండి మాకు ప్లీజ్. నెక్స్ట్ మూవీ మీరు వీళ్ళకి ఏమేమి ఇద్దామని వెయిట్ చేస్తున్నారు కదా. ఇంటర్వెల్ ఇవ్వండి, ఇంటర్వెల్ ఇవ్వండి. మగధీరలో హాజలు చచ్చిపోతా ఒక మాట అడిగింది చూసారా, మాటి భైరవాడు. నువ్వు ఇలా చీల్చి మాటిస్తున్నా, అది చేయాలి మీ ఇద్దరు. ఓకే, మాటివు భైరవ. నా ప్రాణం, నా జీవితం, నా సర్వస్వం నీకోసమే మిత్ర. భైరవ, కారు చీకట్లు మిమ్మల్ని మింగేసాయని విర్రవీగుతున్నాయి రా. ఆ టైంలో మీరు ఎందుకు వెళ్ళారు? అందుకే కలర్ చేంజ్, కలర్ చేంజ్. ఏ సూపర్. ఇద్దరు మూవీస్ చూసారు, ఇద్దరులో ఎవరు బాగా చేశారు? లిఫ్ట్ సీన్ సూపర్. బేసిక్ గా వేలకి ఇచ్చిన సీన్ కూడా సూపర్. మధ్యలో నేను వెళ్ళాను కదా, అందుకే అలా. తమ్ముడు నీకు ఇద్దరు బాగా చేశారన్న. అట్లా అవ్వదు తమ్ముడు, చెప్పు. ఇద్దరులో మీరు బాగా చేశారన్న. సూపర్ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనం స్పెషల్ గా చేస్తుంది మన స్విగ్గీ జొమాటో బాయ్స్ వాళ్ళ గురించి కాబట్టి వాళ్ళ గురించి ఒక స్పెషల్ వీడియో ఉంది, అది ఒకసారి చూసేద్దాం. చాలా మంది వాళ్ళ జీవనోపాధి కోసం అలా చేస్తూ ఉంటే, హార్ష్గా బిహేవ్ చేయటం, లేటుగా తీసుకొస్తే మాకొద్దు, మీరే తీసుకుని వెళ్ళిపోండి అని తిట్టడం వాళ్ళని అలా చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ ఒకసారి ఆలోచించండి అలా చేసే ముందు, ఎందుకంటే వాళ్ళు చాలా ట్రాఫిక్ దాటుకుని చాలా ఇబ్బందులు దాటుకుని మన దాకా మన ఆర్డర్ పెట్టిన తీసుకుని వస్తారు. సో ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా కొంచెం మానవత్వంతో కొంచెం వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వాళ్ళని పంపించండి. మీకు వీలైతే వాళ్ళు ఏమైనా తాగుతారా అని ఎండను పడిస్తే కొంచెం వాటర్ కూడా ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అసలు నాకు ఇలా చూస్తుంటే అబ్బా ఇంత అలా ఉన్నారా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరికి ఇలా చేస్తున్నారు. ఒక 2 మినిట్స్ మేము మాట్లాడొచ్చా? రండి రండి రండి.
సో మీ మాటల్లో మీ గురించి. నా పేరు వినోద్. మాకు ఇందులో వచ్చేది అనేది పక్కకు పెడితే ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అమ్మ ఉన్నది, వాళ్ళ కొడుకు ఎక్కడ నుండో సిగ్గి డెలివరీ పెడతారు. 4-5 ఫ్లోర్స్ ఉన్నాయనుకో, కొన్ని సందర్భాల్లో కరెంట్ ఉండదు, పైకి రమ్మంటారు. ఒక ఎండాకాలంలోనే ఒక 5 మినిట్స్ ఎండలో తిరగడానికే ఇబ్బంది అవుతుంది. అలాంటిది మేము 12 అవర్స్ తిరుగుతూ ఉంటాం. అలాంటి టైంలో కూడా మేము 5 ఫ్లోర్స్ ఎక్కేసి దిగుతాం. ఇలా మోర్ దెన్ పీపుల్స్ కి మేము సర్వీస్ చేస్తున్నాం, టిప్ ఇస్తున్నారా ఇయ్యలేదా అని చెప్పేసి మేము అడిగాం. వాళ్ళు ఇచ్చేది ఇయ్యంది అనేది జొమాటోకు పే చేస్తుంది. జొమాటో వాళ్ళు ఇంత డిస్టెన్స్ మీరు సొంత బైక్ వేసుకొని పెట్రోల్ ఖర్చు పెట్టుకొని వెళ్ళడం వల్ల వాళ్ళు ఇంత పేమెంట్ అని చెప్పేసి మాకు ఫర్ ఆర్డర్ చెప్పిన ఇస్తున్నారు. అంతేగాని మీ దగ్గర నుండి మేము ఒక పైసా తీసుకోవడం లేదు. కానీ మీరు మాత్రం మమ్మల్ని మాత్రం ఎప్పుడు చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మిడ్ నైట్ టైంలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేస్తే మేము అక్కడ దాకా వెళ్ళేస్తున్నాం. వాళ్ళు ఫుడ్ తీసుకొని మాకు అమౌంట్ ఇవ్వడం లేదు. ఆ సిచ్యువేషన్ లో గట్టిగా మాట్లాడితే మమ్మల్ని కొడుతున్నారు. మిడ్ నైట్ అయింది అనుకో, స్ట్రీట్ డాగ్స్ డెలివరీ ఇవ్వడం కోసం బండి వేసుకొని స్పీడ్ గా పోతుంటే కుక్కలు మా వెనక పడుతున్నాయి. ఆ కుక్కలు వెనక పడడం వల్ల స్కిడ్ అయ్యి బండి కింద పడుతుంది. కస్టమర్ కి మేము కింద పడ్డామా లేదా అనేది చూడరు. ఖచ్చితంగా మాకు ఫుడ్ ఎందుకు లేట్ అయింది అని చెప్పేసి తిడుతూ ఉంటారు. కానీ చిన్నగా రోజు రావచ్చు కదా అని ఏ ఒక్క కస్టమర్ అనలేదు. లైఫ్లో ఒక కస్టమర్, వాళ్ళ కూతురు బర్త్డే, నాకు కేక్ ఆర్డర్ వచ్చింది, తీసుకెళ్లాను. తీసుకున్నాడు, బాబు ఒక 2 నిమిషాలు ఆగన్నాడు. ఆగాను, ఇంట్లోకి వెళ్ళేసి బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఈ రోజు మా కూతురు బర్త్డే, ఇది నీకు మేము ఇస్తున్న గిఫ్ట్ అని చెప్పేసి ఇచ్చాడు. అలాంటిది ఒక్క మూమెంట్ ఉంటే చాలు. ఇలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నా గానీ ఆ ఒక్క మూమెంట్ మాకు ఇలాంటివి అన్ని మర్చిపోయినట్టు చేస్తాయి. మీ దగ్గర నుండి మేము టిప్ ఆశించట్లేము, బట్ కాకపోతే మమ్మల్ని కూడా ఒక సోషల్ సర్వీస్ చేసే వాళ్ళలాగా గుర్తిస్తే చాలు అని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ మాటల్లో వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు, అది కాదనట్లేదు. కానీ వాళ్ళు రిటర్న్ ఆశించేది ఏంటంటే రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. బ్రదర్ చెప్పినట్టు వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ రెస్పెక్టే ఇవ్వాలి మనం. ఎందుకంటే ఒక టైంలో మన దగ్గర ఫుడ్ లేకపోయినా కూడా మనం ఆర్డర్ పెట్టుకుంటే ఆ టైంకి వాళ్ళు తీసుకొస్తారు మనకి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా రెస్పెక్టే ఇవ్వాలి. ఎండలో వచ్చినప్పుడు అట్లీస్ట్ వాటర్ ఆఫర్ చేయడము, జస్ట్ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి హెల్ప్ చేయడము, ఏదో ఒకటి మనకి తోచినంత మనం వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు. చూసారు కదా, సో మన కోసం మన మధ్యనే ఉంటూ కష్టపడే వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళతో కలిసి ఒక్క ఫోటో తీసుకుందామా? సో చూసారు కదండి, ఇది ఇవాళ మా ఫన్ ఫిల్ ఎపిసోడ్. సో నెక్స్ట్ వీక్ ఇంకొంచెం ఫన్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.